Hello, welcome back to Vijayalakshmi Stitching and Telugu Locks. Ela unnarandi, bagunnara? Nenaithe chaala bagunnanu. Meeru kuda bagundarani oka hand sanitizer tayar chesanandi mee kosam. Ivi bayata kone hand sanitizer la valla manaki koncham use unna koncham problems kuda untayi. Andukane manam intlo prepare chesukunna ee hand sanitizer dwara manaki koncham labhalu kuda untayi. అందుకోసం మీకోసం ఈ హ్యాండ్ శానిటైజర్ని తయారు చేశానండి. ఒకసారి చూద్దామా వీటిలో. ఫస్ట్ పసుపు అండి. ఈ పసుపు వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇవి క్రిమి సంహారిణి, యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఇది ఉపయోగపడుతుంది. ఇవి క్రిమి సంహారిణిగా బాగా మనకు ఉపయోగపడుతుంది. ఇవి వీటి వల్ల మొక్కు దిబ్బడి తగ్గుతుంది. శుభకార్యాల్లో కూడా మనం వాడుకుంటాము. అదేవిధంగా స్త్రీలకు వాడే సౌందర్య సాధనాల్లో కూడా దీన్ని, ఈ పసుపుని మనం బాగా వాడుకుంటామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యాలకులు. ఇవి టీలో బాగా మనం వేసుకుంటాము, మంచిది. ఇది క్యాన్సర్ సంహారిణిగా కూడా ఉపయోగపడుతుంది. అధిక బరువు తగ్గొచ్చు, నోట్లో దుర్వాసన ఉన్నా కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి బీపీ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉన్నా తగ్గటానికి కూడా ఈ యాలకులు బాగా మనకి ఉపయోగపడతాయి. డిప్రెషన్ నుంచి కూడా వీటిని ఒక టీలాగా తయారు చేసుకొని తాగితే మంచిదన్నమాట. ఇవి గుండె సంబంధిత వ్యాధులు కూడా రాకుండా ఈ యాలకులు మనకు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జింజర్. ఈ జింజర్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ జింజర్ శ్వాసకు సంబంధించిన ఏర్పడిన కఫాన్ని తగ్గిస్తుంది, గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గిస్తుంది, కడుపులో మంటను తగ్గిస్తుంది. ఇది అరుగుదల బాగా అవుతుందండి. ఈ జింజర్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మిరియాలు. మిరియాల కూడా ఘాటైనవి కానీ గమ్మత్తైన హెల్త్ ఉంది. దీంట్లో కీళ్ళనొప్పులు తగ్గుతాయి, విష సంహారం నివారించే గుణం ఉంది, క్యాన్సర్ కారకాలను తగ్గిస్తుంది. ఈ పాలల్లో వేసుకొని తాగటం వల్ల పిల్లలకి బాగా ఆకలి అవ్వట్లేదు అనుకో, వాళ్ళకి పాలల్లో కొంచెం వేసి తాపటం వల్ల పాలు బెల్లం కలిపి వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళకి బాగా ఆకలి అవుతుంది. ఈ మిరియాలు కూడా ఈ విధంగా ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ వేపాకు. వేపాకు ఇవి సర్వరోగ నివారణ అండి. వేప చెట్లు, వేప కాయ, పూలు అన్నీ టోటల్ మనకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ వేపాకు వల్ల వేప పూలు కాయలు మొత్తం, వేప చెట్టు మొత్తం మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. చర్మ సంబంధిత వ్యాధుల్లో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇవి సర్వరోగ నివారణ అని మనం చెప్పుకోవచ్చు. వీటి పుల్లలు కూడా మనకి యూజ్ అవుతాయి. వీటి చెక్క యూజ్ అవుతుంది మనకి. వీటిని ఫేస్ ప్యాక్గా వాడుకుంటాం మనం. నెక్స్ట్ ఇవి బాగా యూజ్ అవుతుంది. ఈ సోప్స్లో కూడా వాడుకుంటాం. నెక్స్ట్ కర్పూరం. ఇది తెల్ల కర్పూరం అండి. ఇక్కడ పచ్చ కర్పూరం కూడా వాడుకోవచ్చు మీరు, కానీ ఇక్కడ తెల్ల కర్పూరం చూపిస్తున్నాను. ఈ తెల్ల కర్పూరం కూడా మనం నిత్యం 100 సార్లు దండం పెట్టుకునే దేవుడి కోసం, అయ్యా కాపాడు కాపాడు అని దేవుడు ఈ దండం పెట్టే కర్పూరం. చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ 2 రకాల కర్పూరాలు ఉంటాయి. ఇవి క్రిమి సంహారిణిగా ఈ కర్పూరం బాగా పనిచేస్తుంది. ఇవి వీటినంటే మనం ఇప్పుడు వైరస్ మన చేతిలోకి అటాక్ట్ అవ్వకుండా ఉండటానికి ఈ కర్పూరంలో ఉన్న కొన్ని మంచి సుగుణాలు ఈ దీనికి హ్యాండ్ శానిటైజర్కి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని నేను ఇక్కడ ఈ కర్పూరం తీసుకున్నాను. నెక్స్ట్ దాల్చిన చెక్క. దాల్చిన చెక్క వల్ల మనకి బాడీలో కొవ్వు తగ్గిపోయిద్ది. ఫస్ట్ షుగర్కి మంచిది. ఇవి తెలివితేటలు బాగా పెరుగుతాయి దాల్చిన చెక్క యూజ్ చేసుకోవటం వల్ల. మసాలా దినుసులు మనం బాగా వాడతాం. మానసిక వ్యాధులకు కూడా ఈ దాల్చిన చెక్క మంచిగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ నాన్ వెజ్లో ఉపయోగించుకుంటామని లవంగాలండి. ఈ లవంగాల వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇవి జ్వరం ఇది యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫర్ పనిచేస్తుంది. దగ్గు, జీర్ణశయ సంబంధిత వ్యాధులు కూడా ఈ లవంగాలు మనకి చాలా ఉపయోగపడతాయండి. నెక్స్ట్ నిమ్మకాయ అండి. ఇక నిమ్మకాయ గురించి మనం చెప్పాల్సింది అందరికి తెలిసిన విషయమే. ఇది విటమిన్ సి బాగా ఉంటుంది. క్యాన్సర్ ఈ వల్ల క్యాన్సర్ సంబంధిత వ్యాధులను కూడా ఈ నిమ్మకాయ దూరం చేస్తుంది. ఈ నిమ్మకాయ వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయి. ఇక ఇవన్నీ ఉపయోగించి మనం హ్యాండ్ శానిటైజర్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. ఈ గ్లాస్ చూడండి. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను. దీంట్లో పోసి చూపిస్తున్నాను మీకు. దీంట్లో 2 గ్లాసులు వాటర్ పోసాను. మనకేంటంటే కర్పూరం నిమ్మకాయ పక్కన పెట్టుకొని ఇట్లా పక్కన పెట్టుకొని మిగిలినవన్నీ దీంట్లో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ 2 గ్లాసులు వాటర్ 1 గ్లాస్ అయిందాక దీంట్లో ఎసెన్స్ మొత్తం దీంట్లో విటమిన్స్ మొత్తం దీంట్లోకి ఈ వాటర్లోకి కుక్ అయిందాక బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట.
మనకి బాయిల్ చేసుకుంటూ ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఎలా ఉండిద్దో చూపిస్తాను. ఇట్లా బాయిల్ చేసుకోవాలన్నమాట. దీనివల్ల చాలా చాలా యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ న్యాచురల్గా తయారైన న్యాచురల్ రెమెడీస్తో తయారైంది, చాలా యూస్ఫుల్ అండి. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా మంచిగా ఉండిద్ది. రెండు మూడు పొంగులు బాగా రాని, కలర్ కూడా షేడ్ అయింది, కలర్ కూడా ఆల్మోస్ట్ అది మారిపోయింది. ఇట్లా ఈ కలర్లోకి వచ్చేసింది. ఇక మనకి దీంట్లో ఎసెన్స్ మొత్తం దీంట్లో దిగినాయి. కలర్ షేడ్ అయింది. చేసి ఈ బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా మిగిలిన వాటర్ని మనం వడకట్టుకొని ఇట్లా ఒక గ్లాస్లోకి చేర్చుకోవాలి. గ్లాస్లోకి చేర్చుకుని బాటిల్లోకి మనం ఇట్లా హ్యాండ్ శానిటైజర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిలోకి మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న ఇదే ఇలా బాటిల్లోకి నేను ఆల్రెడీ బాటిల్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. దీంట్లో లాస్ట్లో మనం ఇక్కడ పక్కన పెట్టి ఇక్కడ పోసుకున్నాం కదా, వీటిలో మిగిలిన వాటిలో కొంచెం కర్పూరం బెల్లలు యాడ్ చేసుకున్న లాస్ట్లో కర్పూరం బెల్లలు యాడ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో పైన నిమ్మకాయ ఇట్లా చల్లుకోవాలి, పిండుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, రెడీ హ్యాండ్ శానిటైజర్ రెడీ ఫ్రెండ్స్. ఈ హ్యాండ్ శానిటైజర్ని మనం 2 డ్రాప్స్ వేసుకొని ఇలా యూజ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా 2 డ్రాప్స్ వేసుకొని ఇట్లా మన హ్యాండ్స్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఓకే మాకు బ్యాక్టీరియా ఏమి ఉండదు. ఓకేనండి, మీరు కూడా ఇలా హోమ్ రెమెడీస్ తోటి హ్యాండ్ శానిటైజర్ని తయారు చేసుకోండి. ఓకే, టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. టేక్ కేర్ ఫ్రెండ్స్, కరోనా గురించి.